హిందువులు పవిత్రంగా పూజించే వాటిల్లో తులసి మొక్క ఒకటి. ఇక తులసి మొక్క లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అయితే నిత్యం దేవుడికి పూజలు చేయని ఇంట్లో కూడా స్నానం చేయగానే తులసి మొక్కకు చెంబుడు నీళ్లు పోసి మొక్కుకోవడం ఆనవాయితీ. అంతటి ఖ్యాతి పొందిన తులసి వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అందరికీ తెలుసు. అంతేకాక రోజుకొక తులసి ఆకును తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే. అయితే అటువంటి తులసి మొక్కలో కలిగే కొన్ని మార్పులు మన భవిష్యత్తుకి సంకేతాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుడప్పుడు తులసి మొక్క తన సహజ రంగును కోల్పోవడం లేదంటే ఆకులు సడన్ గా ఎండిపోవడమో మనం చూస్తూ ఉంటాం. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చట. అయితే ఏ మార్పులు ఎటువంటి ఫలితాలనిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం సంతోషం మన వెంటే ఉంటాయట. ఇక ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని దానికి అర్థం. ఒకవేళ నీళ్లు పోయకుండా తులసి మొక్క బాగా పచ్చగా ఏపుగా పెరుగుతూ ఉంటే ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని దానికి అర్థం. అంతేకాక భవిష్యత్తులో సంపద అధికంగా వస్తుంది. ఇక పచ్చగా కలకల్లాడుతూ ఉన్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే ఇక ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగుతుందని అర్థం. ఇక చెట్టు ఆకులు సడన్ గా వేరే రంగుకు మారితే ఇంట్లో ఉన్నవారు క్షుద్రశక్తుల బారిన పడుతున్నారని అర్థమట. ఎవరైనా గిట్టని వారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడు తులసి ఆకులు రంగు మారుతాయి. ఇక దీనిని బట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు, తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం కూడా మన బాధ్యత. ఇక దీనితో పాటు మొక్కలో వచ్చే మార్పులు గమనిస్తూ ఉండాలి. అయితే వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టి పారేస్తూ ఉంటారు, ఇక మరికొందరు నమ్ముతారు. ఇక నమ్మకం అనేది ఎప్పుడు మనపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా నిత్యం తులసి మొక్క మన ఇంటి ముందు ఉంటుంది కాబట్టి దానికి అనునిత్యం నీళ్లు పోస్తూ ఉండడం మంచిది. ఇలా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, మనము ఆరోగ్యంగా ఉంటాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.